కొన్నేళ్లుగా రైల్వే గేట్ సమస్యలను కొత్తపేట ప్రజలు ఎదుర్కొంటున్న సమయంలో నాడు చంద్రబాబు నాయుడు సమస్యను గుర్తించి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే అఖిలపక్ష నేతలు కృషితో నేటితో పూర్తి కావచ్చిన రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తయినందున కొత్తపేట ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నేడు చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప చేతుల మీదుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ రైల్వే బోర్డ్ సభ్యులు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్, సెంథిల్ విద్యాసాగర్, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ సుధీర్, కొత్తపేట వైసీపీ ఇన్ఛార్జ్ మునుస్వామి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మన మొరను వినిపించుకొని కుప్పం ప్రజలు రైల్వే గేట్ గుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండర్ బ్రిడ్జ్ కట్టాలనేసి కలలుగంటున్నారు. గత సుమారు 40 సంవత్సరాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి తీసుకున్నారు, కానీ ఈ కళ కలగానే మిగిలిపోయింది. మీరు ఖచ్చితంగా దీనికి డబ్బులు మంజూరు చేసి అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తే కానీ కుప్పం ప్రజలకు తృప్తి ఉండదని మేమందరూ కూడా మీ అందరి సహకారంతో ఆశీస్సులతో నేను కూడా పార్లమెంట్లో మాట్లాడటము, రైల్వే మంత్రి సంబంధిత రైల్వే మంత్రికి, రైల్వే అధికారులకు తెలియజేసి ఖచ్చితంగా మాకు రైల్వే బ్రిడ్జ్ కావాలంటే వాళ్ళు మంజూరు చేయడము, తక్కువ కాలంలోనే రైల్వే అధికారులతో ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణంలో పూర్తి సఫలీకృతం చేయడము. కాబట్టి రైల్వే అధికారులు పిఎస్ గోయల్ మంత్రి గారి నుంచి, మా ప్రధానమంత్రి మోడీ గారి నుంచి, తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన డీజీఎం గారు, అదే డీసీఎం గారు, అనేక మంది చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్లు, ఇక్కడ కుప్పంలో రైల్వే స్టేషన్కి సంబంధించిన అధికారులందరూ కూడా మనకు సహకరించినారు. వారి సహకారంతోనే, సహాయంతోనే ఈరోజు మనం ఈరోజు అండర్ బ్రిడ్జ్ని ఇనాగరేట్ చేసుకుంటున్నామంటే చాలా కుప్పం ప్రజలు గర్వపడాల్సిన విషయము. దీన్ని ఒక్కటి ఒక్క మచ్చుతురుగ్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగానే ఇదివరలో ఏవైతే పనులు చేయకుండా వెనుకబడిపోయినామో అలాంటి పనులన్నింటినీ కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయుల పెద్దలు జగన్మోహన్ గారి ఆశీస్సులతో, ప్రత్యేకించి రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులతో, ఈ మన జిల్లాకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి ఆశీస్సులతో, మనకు సంబంధించిన శాసనసభ్యులు అందరితో కష్టపడి పనిచేసి ఉప్పుమ అభివృద్ధికి, ఉప్పుమ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందనేసి